హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో మీకు ఇప్పుడైతే ఒకటి చూపించాలి, చూడండి. చాలా రోజులు అయిపోయింది ఈ మధ్య వీడియో పెట్టక. ఒకటి పోతే ఒకటి వస్తూ ఉందండి. జలుబు పట్టింది అనమాట నాకు. నా ఫేస్ చూడండి ఎంతలా ఉబ్బున్నట్టుగా ఉందో, అంటే వాటర్ మొత్తం వచ్చినట్టుగా ఉందన్నమాట. జలుబు చేస్తే ఏంటంటే ఫేస్ మొత్తం వాపు వచ్చినట్లుగా ఉంటుంది. సో ఈ మధ్య మా బ్యాక్ సైడ్ చూపించి చాలా రోజులు అయిపోయింది కదా. మీకు డిఫరెంట్ ఏదైనా కనబడుతుంటే చెప్పండి. సో చాలా చాలా, అంటే ఏంటంటే ఇంతకుముందు ఎక్కువగా అంటే కట్టెలు అలాంటివన్నీ ఉండేది. అటు సైడ్ ఇంట్లో నుంచి మాకు పాములు అలాంటివన్నీ కూడా ఎక్కువగా వస్తూ ఉండేదండి. బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అన్నీ క్లీన్ చేసేసారనమాట, అంటే దబ్బేశారు. దబ్బేసి సేల్స్కి పెట్టేశారు. సో సేల్స్కి పెట్టేయడం వల్ల మొత్తం కూడా క్లీన్ అయిపోయింది అనమాట. పోనీలేండి, ఇప్పటికైనా కూడా కొద్దిగా ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే ఎక్కువగా ఎలా ఉండిందో ఒక పాడుబడిన బంగ్లాలాగా ఉండింది. మీరు అందరూ కూడా చూసే ఉన్నారు ఆల్మోస్ట్ ఇంతకుముందు వీడియోస్లో అంతా కూడా. సో ఇప్పుడు మొత్తానికి మొత్తం అంతా కూడా చెత్త అంతా తీసేసి క్లీన్ చేసేసి ఇల్లు మొత్తం పడగట్టేసి ఇంకా సేల్స్కి పెట్టేశారనమాట. ఒక్క రూమ్ మాత్రం వదిలారు, ఎందుకంటే దానికి కరెంటు బిల్లు అవన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా. అందువల్ల ఇంక ఇంట్లో పనికొచ్చేవి ఏదైనా ఉంటే ఆ రూమ్లో వేసి దానికి లాక్ చేస్తారనమాట. సో ఆ ఒక్క రూము వదిలారు, మిగిలినంతా కూడా పడగొట్టేశారండి. చాలా ఇదిగా ఉండింది. సో అదంతా కూడా క్లీన్ అయిపోయింది. బట్ ఏంటంటే మా తోటలో చూడండి ఎలా ఉందో. ఈ మధ్యకాలంలో కొద్ది కొద్దిగా వర్షం పడుతుంది కదా, అందువల్ల గడ్డి మొత్తం వచ్చేసింది. ఇంకా నేను ఎండల వల్ల ఎక్కువగా పట్టించుకోలేదు, ఏవి కూడా చెట్లు అనేది పెట్టలేదండి. ఈ జాజు మళ్ళీ ఒకటి మాత్రం పెంచుకుంటూ ఉన్నాను, తర్వాత ఒక బీర చెట్టు, ఇవి రెండే అనమాట. ఇంకా మిగిలినవి ఏమి కూడా ఇప్పుడైతే తోటలో కూరగాయలు పండించలేదండి. సో పట్టించుకోకపోయేసరికి చూసారా ఎలా వచ్చేసాయో, ఏది అంతే అనమాట. కేరింగ్గా చూసుకుంటూ ఉంటేనే అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి, లేకపోతే ఇలానే జరుగుతూ ఉంటుంది. ఇంట్లో చూసుకొని తర్వాత నా ఆరోగ్యం చూసుకొని ఇది చేసేసరికి నాకు చాలా విసుకొచ్చేస్తూ ఉందండి. అందుకనేసి ఏం పట్టించుకోలేదన్నమాట. ఇంక ఈరోజు ఫుల్ గాలి వచ్చిందండి. సో ఫుల్ గాలికి ఏమైందంటే మార్టి చెట్టు ఒకటి పడిపోయిందనమాట. అందులో కాయలు ఉన్నాయండి, ఒక ఐదారు కాయలు ఉంటాయి. అంటే ఐదారు అంటే అంటే జతలు అన్నమాట. జతలు జతలుగా వస్తాయి కదా, అవి ఒక 20+ ఉండొచ్చు. అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా మొత్తం అటు సైడ్ వాలింది కాబట్టి గెల మొత్తం గాలి ఎక్కువగా వస్తూ ఉంటే చెట్టు అనేది పక్కనింటి ఆంటీ వాళ్ళ గేటు పైన పడిపోయిందనమాట. వాళ్ళకి పోయేదానికి వచ్చేదానికి దారి లేకుండా గేటు పైన పడిపోయింది. ఇంకా మా వారు లేరు, మా వారు బయటకు వెళ్ళారు, ఆయన వస్తే తీసేస్తారనమాట. సో ఇవన్నీ కూడా వాలిపోయాయండి. కిందకైతే అరటి చెట్లు మొత్తం కూడా కింద పడిపోయాయి, వాలిపోయాయి అన్నీ కూడా. ఇంకా నేను వెళ్ళి చూసాను, నా వల్ల కాలేదన్నమాట తీయడానికి. సో ఇంకా అందుకోసమే మా ఆయన వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉన్నాను. ఆయన వస్తే ఇంకా ఈజీగా తీసేస్తాడనమాట. సో అదంతా అయిపోయిన తర్వాత చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో. సో కొద్దిగా భయం లేకుండా నీట్గా ఉందండి. పాములు అలాంటివి భయం ఏమి ఇప్పుడైతే లేదు, కొంచెం మనశ్శాంతిగా ఉందన్నమాట. అది క్లీన్ అయింది. బట్ మా ఇంటి దగ్గర ఉన్న చెత్త మొత్తం కూడా ఎక్కువైపోయింది. ఇంకా వర్షాకాలమే కాబట్టి కంటిన్యూస్గా పడుతూనే ఉంటాయి, కంటిన్యూస్గా చెత్త వస్తూనే ఉంటుందన్నమాట. అది క్లీన్ చేయడానికి ఎవరు అంటే దొరకలేదండి. దొరికినా కూడా ఎక్కువ ఎక్కువగా అమౌంట్ అడుగుతూ ఉన్నారు, అందుకోసమే నిదానిస్తూ ఉన్నామన్నమాట. మా వారికి ఇంట్రెస్ట్ వచ్చి ఒక్కరోజు దిగితే చాలు, ఇంకా మొత్తం క్లీన్ చేసుకొచ్చేస్తాడు. సో ఇదంతా ఈరోజు ఆఫ్టర్నూన్ ఏంటంటే ఇంటి దగ్గరికి ఒకటి బట్టలు, తర్వాత వచ్చేసి చెక్కిలాలు ఇవన్నీ కూడా తీసుకొస్తారనమాట ఫ్రెష్గా చేసుకొని. సో అది తీసుకొని వస్తే నేను కొనుక్కున్నాను 10 రూపీస్ అనమాట ఒకటి బొబ్బట్టు. సో ఆ బొబ్బట్టు చాలా చిన్నగా ఉందండి. సో టేస్ట్ కూడా అంతగా ఏం బాగాలేదు. బట్ ఏంటంటే మనకి బొబ్బట్లు అనగానే అబ్బా తినాలి అనిపిస్తుంది కదా, అందుకోసం తీసుకున్నాము. ఒక 4 అలా తీసుకున్నాం, ఒకటి 10 రూపీస్ అనమాట. చిన్నగానే ఉందండి, అంతగా తీయక కూడా లేదు. నేను మళ్ళీ ఏం చేశానంటే పైన పైన కొద్దిగా నెయ్యి వేసి, సో ఆ నెయ్యి వేసి బాగా రోస్ట్ చేసుకున్నాను అనమాట. సో అప్పుడైనా టేస్ట్ బాగుంటుంది అనుకుని ఎంత చేసినా సరే ఇంకా అలానే ఉంది. స్వీట్నెస్ అనేది స్వీట్ ఎక్కువగా లేదనమాట, మీడియంగా అయినా ఉండాలి కదా, మరీ తక్కువగా ఉంది ఇక్కడైతే. సో ఇందులో అలా ఉందన్నమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఐబ్రోస్కి వెళ్ళానండి, పార్లర్కి అయితే. సో ఐబ్రోస్ తీసుకున్నామని చెప్పి వెళ్ళాను. అక్కడ ఏంటంటే నా ఫోను బ్యాటరీ లో అనమాట, కొద్దిగా వెళ్ళేటప్పుడు వీడియో తీశాను, తర్వాత తీయలేకపోయాను. సో ఐబ్రోస్ చేసుకొని చాలా రోజులు అయిపోయింది అనమాట, 1 మంత్ అయిపోతుంది. అందుకోసమే వెళ్ళాను, మళ్ళీ ఎక్కువైపోతే మళ్ళీ పెయిన్ వస్తుంది కదా. సో అందుకోసం అని చెప్పి ఐబ్రోస్ చేసుకొని వచ్చేసి ఇంటికైతే వచ్చేస్తాను అనమాట. ఇంకా ఈ క్లిప్స్ అన్నీ కూడా సండే రోజు అండి. సండే రోజు ఏంటంటే ఇంకా ఇంట్లో
మా హస్బెండ్ చికెన్ ఫిష్ తీసుకొచ్చారు. సారీ, చాలా లేకపోయింది ఫిష్ తిని. అంటే మేము 6 నెలలకు ఒకసారి లేదా 1 ఇయర్కి ఒకసారి ఫిష్ తింటాం, ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువగా ఫిష్ని ఇష్టపడ్డారన్నమాట. ఎక్కువగా మటను లేదా అప్పుడప్పుడు చికెన్ ఇవి రెండే. సో అందువల్ల ఏంటంటే ఇంకా కొద్దిగా ఫిష్ ఫ్రై చేస్తున్నాను, ఇంకొద్దిగా పులుసు అన్నమాట. ఫ్రై మా హస్బెండ్ కోసం, పులుసు నాకి నాన్నకి అన్నమాట. ఈ మధ్య ఇంట్లో వ్లాగ్స్ ఎక్కువగా చేయడం లేదు నేను. దానికి రీజన్ ఏంటంటే, సో ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ప్రాబ్లం వస్తూ ఉందండి. కొద్ది రోజులంతా స్టమక్ పెయిన్తో బాధపడ్డాను. ఇంకొక ఈ మధ్యకాలంలో చెవి నొప్పి ఎక్కువగా ఉండిందనమాట నాకు, చెవి పోటు. అందువల్ల వీడియోస్ అనేవి చేయలేకపోతూ ఉన్నాను. ఇంకా ఇది చేపల పులుసు అనమాట. సో చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. నేను జీలకర్ర పొడి, మిరియాల పొడి ఇవన్నీ వేసి మసాలా బాగా వచ్చేటట్టుగా చేశాను. మా ఆయనకి మసాలాగా ఉండాలండి. ఇంకా పులుసు అంటేనే అన్నిళ్ళగా ఉండాలి. బట్ ఏంటంటే మా ఇంట్లో అలా తినరనమాట. సో చేపల పులుసు అంటారు కానీ అంటే మరీ ఎక్కువ నీళ్ళగా ఉంటే ఇది ఏమైనా రసమా అని అడుగుతాడు. సో అందుకోసమే నేను కొద్దిగా చిక్కగానే చేస్తాను, మరీ ఎక్కువ అంత నీళ్ళుగా చేయననమాట. ఇంకా ఈ చేప ఫ్రైకి ఇంకా అన్నీ వేసుకున్నాను, ఫిష్ మసాలా, అల్లం వెల్లు పేస్ట్, కారము, ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, మిరియాల పొడి, తర్వాత వచ్చేసి లెమన్ జ్యూస్ ఇవన్నీ కూడా వేసుకున్నానండి. వేసుకొని ఇంకా ఫైనల్గా మొత్తం కలుపుకుంటూ ఉన్నాను. సో 2 రకాల ఫిష్ తీసుకొచ్చారు, అంటే సగం వచ్చేసి పులుసుకి సగము ఫ్రైకి అన్నమాట. అంటే పెద్ద ఫిష్ తెచ్చాడులేండి. సో అదేంటంటే ఒక 4-5 పీసులు అలానే వచ్చాయి. సో మొత్తానికి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా అందులో అయితే కొత్తిమీర వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కాబట్టి టేస్ట్ బాగానే ఉంటుంది. సో నేను అంటే ఇప్పుడే వేసి 1 నిమిషం మూత పెట్టి మళ్ళీ మీకు చూపిస్తూ ఉన్నాను. సో రెడీ అయిపోయింది, ఇంకా ఆపేసాను. ఇంకా ఫ్రై కోసం అని చెప్పి మొత్తం కలుపుకుంటూ ఉన్నాను. సో ఏంటంటే కొద్దిగా కార్న్ఫ్లోర్ కూడా వేస్తాను నేను. కార్న్ఫ్లోర్ వేస్తే ఏంటంటే చేప ముక్కలకి బాగా పడుతుందన్నమాట. ఆయిల్లో వేయగానే మసాలా మొత్తం విడిపోకుండా ఉంటుంది. అందుకోసమే నేను కొద్దిగా లైట్గా వేస్తాను, ఎక్కువగా వేయితే వేయనండి. ఇంతవరకు తీసాను. తర్వాత ఏంటంటే ఇంకా నేను కిచెన్లో వేడికి తట్టుకోలేక వీడియోని తీయలేదన్నమాట. మసాలా పెట్టే వరకు మాత్రమే తీయగలిగాను. ఇంకా తీసుకొని ఇంకా దీనికి అప్లై చేసేయడమే. సో మొత్తం అన్నీ వేసేసాను. మనకి హోటల్స్లో అలాంటి చోట వాళ్ళు ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు కాబట్టి కొన్ని కొన్ని చోట్ల అది కలర్ఫుల్గా తెలుస్తుంది. మనం అలా కలర్ వేయం కాబట్టి ఇలా తెలుస్తూ ఉందన్నమాట. కానీ కలర్ ఏమి ఉందలేండి, టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో ఇంకా వీళ్ళందరూ కూడా బెడ్రూమ్లోకి వచ్చినారు. నేనేంటంటే ఇంకా మసాలా మొత్తం కూడా అక్కడ పెట్టే ఓపిక లేక ఇంకా వేడి ఎక్కువగా ఉంది, చెమటలు కారుతున్నాయని చెప్పి బెడ్రూమ్లో వాళ్ళతో పాటు కూర్చొని పేస్ట్ చేస్తూ ఉన్నానన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక ఫైనల్గా వీడియో అయితే ఇది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.